ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ వ్యూహాత్మక మౌనం హాట్ టాపిక్ గా మారిందట. ఇప్పుడు అదే అందరిలో అనుమానం రేకెత్తిస్తుంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడిగా పేరున్న ఆయనకే కాంగ్రెస్ అధిష్టానం జలకివ్వబోతుందనే ప్రచారం షురు అయిందట. పార్టీ మారితే పేటు మారుతుందని భావించిన నేత భవిష్యత్ దేవుడు వరమించినా పూజారి అడ్డుకున్న చందంగా మారిందనే టాక్ కూడా వినిపిస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్ పెట్టలేదు. దీంతో మంత్రి పదవిపై గంపిడాసలు పెట్టుకున్న ఆశావహులకు అధిష్టానం కాలయాపనతో ఎప్పుడెప్పుడు అంటూ చకూర పక్షులు ఎదురు చూస్తున్నారట. ఇక కొందరికైతే తెర వెనుక ఈక్వేషన్స్ మరింతగా టెన్షన్ పెట్టిస్తున్నాయట. మినిస్టర్ అయ్యేందుకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాస్ట్ లోకల్ ఈక్వేషన్స్ తోడు కొందరు సీనియర్ల మోకాళ్లడ్డు ఆశావహులను నైరాశ్యలోకి నెట్టేస్తోందట. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి సొంత గూటికి తిరిగి వచ్చే సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇప్పిస్తామని ఆఫర్ చేసిందట కాంగ్రెస్. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా అధిష్టానం పెద్దలకు విషయం వివరిస్తానని చెప్పి రాజగోపాల్కు హామీ ఇచ్చారట. అయితే కేసీ వేణుగోపాల్కు ఉన్న బిజీ షెడ్యూల్ లేక మరే ఇతర కారణాలలో గాని విషయం అధిష్టానం పెద్దల వరకు చేరలేదనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంటు గెలుపు బాధ్యతను కూడా రాజగోపాల్ రెడ్డిపైనే పెట్టారు పార్టీ సీనియర్లు. అప్పుడు కూడా భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టాన దూతలు స్పష్టమైన హామీ ఇచ్చారని సమాచారం. అసలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ ఉన్న లీడర్, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని పాలిటిక్స్లో ఆయనకు బ్రాండ్ ఉంది. కానీ కొందరు సీనియర్లు తనకు కేబినెట్ బెడ్ దక్కకుండా చేసేందుకు శకుని పాత్ర పోషిస్తున్నారని రగిలిపోతున్నారట రాజగోపాల్ రెడ్డి. పార్టీ సీనియర్లతో పాటు ముఖ్యమంత్రి కూడా అడ్డుతగులుతున్నారని ఆయన తెగ ఫీల్ అయిపోతున్నారట. అయితే కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం కమిట్ అయిందట. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందంటున్నారు. ఇక రెండో పదవి రామ్మోహన్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతున్నా అధిష్టానం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోందని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు. ఎప్పుడైతే తన పదవికి సీనియర్లు అడ్డుతగులుతున్నారని గ్రహించారో అప్పటి నుంచి తన లాబియింగ్ ఢిల్లీకి షిఫ్ట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారట. మాట ఇచ్చి మర్చిపోతే ఎలాగని అధిష్టాన పెద్దల్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారట. పార్టీ గెలుపు కోసం ఇంత చేస్తే మాట తప్పుతారా అంటూ గతాన్ని గుర్తు చేస్తున్నారట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే సీనియర్లకు కొరకరాని కొయ్యగా మారతారనే కొందరు అడ్డకాలు వేస్తున్నారని ఆయన వర్గం వాదిస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు మునుముందు తమకే ఏకు మేకుగా మారే ప్రమాదం ఉందని రాష్ట్రంలోనే ఓ ప్రధాన వర్గం భావించి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు స్థానిక ఈక్వేషన్స్ తెర మీదకు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సైలెంట్ అయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారట. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలపై అలకపాన్ పెక్కారనే ప్రచారం ఊపందుకుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవంపై కనీసం మాట్లాడకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజున యాదాద్రి పర్యటనకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. అదే సమయంలో మినిస్టర్గిరి విషయంలో అధిష్టానం ఇచ్చిన మాట తప్పితే రాజగోపాల్ రెడ్డి రివర్స్ అయ్యే ప్రమాదం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోరాడిన తీరు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏదేమైనా సీనియర్ల అభ్యంతరాలతోనే అధిష్టాన పెద్దలు మంత్రివర్గ విస్తరణ సైతం నాంచుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తారో లేక హ్యాండ్ ఇస్తారో, పదవి దక్కకపోతే ఆయన రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.